ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం సభలో కాషాయం కౌగిట్లోకి డాక్టర్ రఘునందన్. పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించిన అమిత్ షా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమంటూ వెల్లడి. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. సిట్టింగ్ ఎమ్మెల్యే పాలనపై విమర్శ, వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామంటూ వెల్లడి. బాల్కాసుమన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ హయాంలోనే చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటూ వెల్లడి. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎంఎఫ్టీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు, మున్సిపల్ నిధుల నుంచి 30 లక్షల వ్యయం చేసి ఈ వార్డులో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మరమ్మతులు, నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ఎల్లవేళలా వారికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, స్థానిక కౌన్సిలర్ హఫీజ్ బేగం, తాజుద్దీన్ కౌన్సిలర్ పోరెడ్డి రాజు, టీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, మొగిలిగౌడ్, శ్రీనివాస్, జహీర్, అన్వర్, పాల్తపు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలకవర్గం ప్రజలు ఓటిచ్చి గెలిపించిన పాలకవర్గం ప్రజలకు జవాబు దగ్గర ఉండవలసిన బాధ్యత పాలకవర్గం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము కూడా 81లో మున్సిపల్ కౌన్సిల్ గెలిచాం. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను కౌన్సిల్ గెలిచాను. అప్పటి నుంచి మా ఆలోచన ఏంటంటే, కౌన్సిల్ అంటే పూర్తిగా వాడకి పరిమితమై ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళకి అన్ని సందర్భాల్లో అండగా ఉండవలసిన బాధ్యత, అదే కాకుండా ఆ ప్రజలకు జవాబు జరిగి ఉండే బాధ్యత. వాళ్ళకి పని పడితే, ఏ పని పడితే వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా చేసినప్పుడే వాళ్ళ ఓటుకు చేసిన దానికి మనం జవాబు జరిగి ఉండే అవకాశం. అది మన మంచాల మటుకు మనం మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపు మన పాలక వర్గం అది దాన్ని పాటిస్తున్న సందర్భం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మనం ఎంత అయితే పని చేస్తామో, ఎంత అయితే హానెస్ట్ పని చేస్తామో ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి అవసరం పడ్డప్పుడు మనం ఇబ్బంది పెడితే ముందుకు ఒక రకం ఉంటుంది, సాడుకు ఇంకో రకం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యక్తి ఏ ఓటర్ కూడా మరి ఆ రకంగా మనము పూర్తిగా ఉండవలసిన బాధ్యత. చాలా సందర్భాలు మీకు బాగా తెలుసు, చిన్న చిన్న గల్లీలలో పర్మిషన్ దొరకదు రూల్ ప్రకారం. మేలైన కార్యక్రమాలు, మేలైన కార్యక్రమం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వేరే కాదు, అభివృద్ధి చేస్తున్నాం. మొన్న కూడా ఇదంతా బ్రిడ్జ్ మీద మళ్ళీ బ్రహ్మాండంగా అవుతుంది. ఇదంతా కాదు, పాత మంచి మొదలు పెడితే తోళ్ళ ఒక వాంక జిఎం ఆఫీస్ దాకా రోడ్డు కథ లైటింగ్ మొత్తం అయితే అంత బ్రిడ్జ్ మీద కూడా మళ్ళీ చేస్తాం. మంచిగా వచ్చా స్టార్ట్ అయింది చేస్తాను. హైవే నుంచి కంపెనీ, సిమెంట్ కంపెనీ దాకా అది బాగా అయింది. ఐబీ నుంచి శ్రీనివాస్ గారి దాకా అది కూడా మనం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దాకా బాగా లైట్ బైపాస్ మొత్తం లైట్లు పెడతాను, త్వరలోనే ఓపెన్ చేస్తాం. ఇది బ్రిడ్జ్ మొదలైంది ఓ 52 వరకు కావచ్చు. ఎంత దగ్గర ఇది
పెద్దపల్లి కరీంనగర్ హైవే ఎంత దగ్గర అది కూడా ఏ దివాకర ఏం చేస్తుంది అంట అభివృద్ధి ఇంపార్టెంట్ కానీ పెద్దపల్లికి ఓ సీరియస్తో గొప్ప ఆ సీరియస్తో 100 మంది వేసిన 100 మంది ఏమైన డబ్బుతో సీరుస్తారు న్యాయమైన డబ్బు హోదాడు అవసరం నాకు లేదు 100 మందికి ఎగబెట్టిన డబ్బు సీరియస్ ఏవైతే ఇయడా మంచాలు ఇక అక్కడిగా మొదలు పెడితే అందరు షాకర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చి మరి దివాకర పైసలు చెప్తున్నా ఎవరే దివాకర పైసలు బాగుంటే అడుగుండి అంటే నాకు ఒకళ్ళు అడుగుతుంది ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వే నేను బాకీ ఇవ్వాలంటే 200 కోట్లు ఇవ్వాలి బాకీ ప్రేమ్ సాగర్ నేను బాకీ ఉన్న డబ్బులు ఇస్తాను అనమాట సార్ నేను అంటుండే నేను ఇప్పుడు 50 సార్లు ప్రశాంతత అల్లరి లేకుండా కాపాడే దివాకర రాస్తే నూటి నూరు శాతం ఎక్కడ కూడా ఏ అల్లరి అంటే నేను అస్సలు ఇష్టపడు మంచాల చాలా చరవేగంగా అభివృద్ధి అంతా ఉంది కొత్త కాలనీలు కొత్త ఇండ్లు మరి లక్షలాదిగా దాదాపు ఈ 3 సంవత్సరాలలోనే 1500 ఇళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టిన ఇళ్ళు ఉన్నాయి ఇంకొక పర్మిషన్ లేకుండా ఒక 3000 ఇళ్ళు కట్టుకునే ఉన్నాయి అంటే ఈ 3 ఏళ్ళల్లో 4500 నుంచి 5000 ఇళ్ళు కట్టిన సందర్భం ఎందుకంటే చుట్టుపక్కల సింగరేణి ప్రాంతంలో రిటైర్మెంట్ అయిన కార్మికులు కానీ మంచాల పట్టణంలో జిల్లా కేంద్రం ఉంది అన్ని వసతులు ఉన్నాయి తాగడానికి నీళ్లు ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇళ్ళు కట్టాలనే ఉద్దేశంతోనే ఎక్కడ రిటైర్మెంట్ అయినా ప్రజలందరూ మంచాల నీళ్లు కట్టుకోవాలనే ఒక ఆలోచన ఉన్న సందర్భంలో ఈ ఒక 3-4 సంవత్సరాలనే 4 నుంచి 5000 ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఉంటుంది ఒక డ్రైన్ కావాలి ఒక పైప్ లైన్ కావాలి నీళ్ళు తాగాలి మరి రోడ్డు కావాలి ఎలక్ట్రికల్ పోల్స్ కావాలని కోరిక ఉంటుంది ఆ దానికి అనుగుణంగా నిధులను పట్టుకొని నిధులను ఆధారపడి ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో అనేకమైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 1 కోట్ల రూపాయలు నిధులు రావడం జరుగుతూ ఉంది జనరల్ ఫండ్ నుంచి 30 కోట్లతో మంచాల పట్టణం అభివృద్ధి అంతే దాదాపుగా 70 నుంచి 80 కోట్లు గౌరవ ఎమ్మెల్యే గారి నిధులతో మంచాల పట్టణం అభివృద్ధి అంతా ఉన్నారు మంచిర్యాల పట్టణంలోని 18 వార్డు మున్సిపాలిటీ 18 వార్డులో ఈరోజు గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకరరావు గారు మరి 18 వార్డు అభివృద్ధి పనుల కోసం ఈరోజు బిఎంఎఫ్పి నిధులు 10 లక్షలు అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 30 లక్షలతో డ్రైన్లు రోడ్డు నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ చేయడానికి గౌరవ శాసనసభ్యులు గారు మా వాడకు వచ్చేసిన సందర్భంగా మా వాడు ప్రజల తరఫున మరియు మా తరఫున ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మరి మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి మా పట్టణాన్ని మా ప్రాంతమైన 18 వార్డు కాలేజీ రోడ్డు ఎడ్లవాడ జవహర్ రోడ్డు మరి అదేవిధంగా భవంతవాడ మజిద్వాడ ఏరియాలలో కూడా అభివృద్ధి పనులు మరి శరవేగంగా జరుగుతున్న సందర్భంలో దాదాపు మా మున్సిపాలిటీ పాలన వచ్చినప్పటి నుంచి 90 లక్షలకు పైచిలకు ఇప్పటికీ అభివృద్ధి పనులు అదేవిధంగా ఇప్పుడు 40 లక్షలతో మా 18 వార్డు అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో ఏదైతే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోని ఆ రోజు టికెట్ ఇవ్వడం అదే భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అభివృద్ధిని కూడా సంక్షేమ అభివృద్ధిని కూడా ఒక తాటిపైన తీసుకువెళ్తూ గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఈ 18 రోజుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో నిర్వహించే బీజేపీ మహాసభకు హాజరై బీజేపీ పార్టీలో చేరేందుకు కంటి వైద్యులు డాక్టర్ రఘునందన్ మంచిర్యాల పట్టణం నుండి 40 వాహనాలు కార్యకర్తలతో తరలివెళ్లారు డాక్టర్ రఘునందన్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే కాకుండా అభివృద్ధిలో పోటీ పడుతుందని అన్నారు బీజేపీ నేతృత్వంలోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మంత్రివర్యులు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు 56% జనాభా ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కేటాయించిందని బీసీలకు న్యాయం జరగాలంటే న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కూడా బీసీలకే వస్తుందని తెలిపారు కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు ఖమ్మం సభకు తరలివెళ్లారు
దేశాన్ని ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశాన్ని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది. మన దేశంలో కాకుండా అంతర్జాతీయంగా దేశ విదేశాల్లో కూడా భారతం చూసి నేర్చుకోవాలి, భారత్ అంటే కంట్రీస్ అంటే ఇట్లా ఉండాలని అభిప్రాయం వచ్చింది. అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఒక బీజేపీలోనే ఎన్నో పార్టీలు ఊరికే మాటలు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ అనండి, ఏ పార్టీ అయినా మాటలు చెప్పడం తప్ప చేతలలో ఏ పార్టీ చూపించట్లేదు. సామాజిక న్యాయాన్ని ఒక బీజేపీ ద్వారానే సాధ్యం అనేది ప్రజలందరికీ తెలిసింది. ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, ఇటు చైనా కానీ అటు పాకిస్తాన్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు టోటల్ స్టెబిలైజేషన్లోకి తీసుకొచ్చింది. దేశం అంటే ఇట్లుండాలి, దేశ రక్షణ అంటే ఇట్లుండాలని ఒక బీజేపీ ద్వారానే నడుస్తూ ఉన్నది. రాజ్యాంగ పాలన విషయానికి వస్తే కూడా ఒక సిస్టమేటిక్ పాలన, ఒక పద్ధతి పాలన, కరప్షన్ లేని పాలన ఒక దేశంలో ఒక బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి నేను కూడా గ్రహించినాను. అందరు ప్రజలందరూ, దేశ ప్రజలందరూ గ్రహించినారు. దీన్ని బట్టే నేను బీజేపీలోకి అడుగెడుతున్నాను. ఈ తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు బీఆర్ఎస్ ఒక టికెట్లు కేటాయించడంలో బీసీకి 56% ఉన్న వాళ్ళకి ఓన్లీ 23 సీట్స్ మాత్రమే కేటాయించింది. మాటల్లో మాత్రం మేము బీసీకి చేస్తామని చెప్తున్నారు. కవిత వచ్చేసి 33% రిజర్వేషన్ కావాలి, మహిళలకు రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో ధర్నా చేసింది. కేవలం 6 ఊరికే ఇచ్చింది, ఎక్కడ పోయింది కవితది? 33% రిజర్వేషన్ మహిళలకు ఎక్కడ ఇచ్చింది? కానీ బీజేపీలో ఇస్తారు, ఖచ్చితంగా బీజేపీలో మహిళలకు ఇస్తారు, బీజేపీలో బీసీలకు ఇస్తారు, బీజేపీలో ఎస్సీలకు ఇస్తారు, బీజేపీలో ఎస్టీలకు ఇస్తారు, బీజేపీలో మైనార్టీస్ కూడా ఇస్తారు. ఈరోజు బీజేపీ ఒక బీసీ ఎజెండా మీద పోతున్నది, బీజేపీ ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయబోతున్నది. బీజేపీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు తెలంగాణ కంబైన్ స్టేట్లో కానీ మన తెలంగాణ స్టేట్లో కానీ ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మన తెలంగాణ దాంట్లో ఈ రాబోయే ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ తోటి పోతున్నది. వారి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అనేక మంది మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి ఈరోజు మేధావులందరూ కూడా, మేధావులు మొదలుకొని అన్ని సామాజిక వర్గాల నుండి భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నుండి డాక్టర్ రఘునందన్ గారు, వారికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది, వారు టీడీపీలో గత చాలా కొద్ది అంటే చాలా ఏళ్ళుగా పనిచేసి చేయడం జరిగింది. మరి యొక్క వారు ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలోకి, అమిత్ షా గారి ఖమ్మం సభలో వారు ఈరోజు జాయిన్ కాబోతున్నారు. మరి వారు వచ్చిన తర్వాత మేమందరం కూడా కలిసి ఇంకా అనేక మంది మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మేము మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీలో అందరినీ కలుపుకొని, కొత్త వారిని పాత వారిని అందరినీ కలుపుకొని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనం ఆంధ్ర పాలనలో ఉన్నామా లేక తెలంగాణ రాష్ట్ర పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గడ్డం అరవింద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే టికెట్లు నడిపెల్లి దివాకర్ రావుకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదని, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని, టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకున్నా బీసీ సంఘాల వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని, ఈ విషయమై కేటీఆర్కు హరీష్ రావుకు ఫిర్యాదు చేసి వారం రోజుల్లోగా పార్టీ నిర్ణయాన్ని మార్చుకుని మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని మళ్లీ ప్రకటించాలని కోరారు. వారం తర్వాతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
మేమందరం ఆ రోజు బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడినో ఆ బిడ్డలందరం ఒకటైనా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. 15 ఎమ్మెల్యే గారు వీరే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకటే బాధ ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు వస్తుండే ఆ నీళ్లు అందరు తాగుతుండే, కానీ ఇప్పుడు వచ్చే నీళ్లు తాగుతున్నారా? ఆ బట్టలు కూడా ఉతుకుతాను కూడా పనికిరావని నాకు తెలుస్తున్నారు. నిజమా నేను అడుగుతున్నా. రోడ్ల మీద సర్కిళ్ళు కడతారు, రోడ్ల మీద మంచి నెల గోడలు కడుతున్నారు, యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు. దీనికోసం తెచ్చుకున్నామా తెలంగాణ? ఆంధ్రాలో ఉన్నప్పుడు బాగున్నామా లేకపోతే ఇప్పుడు బాగున్నామా? ఇది విచిత్రం సిచ్యువేషన్ అన్నారు. హాస్పిటల్ కట్టేరు, హాస్పిటల్ ప్రజలలో ఉంటుందా తీసుకుపోయి ఊరు బయట కడతారా? ఈ విధంగా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మంచినీళ్ళ స్కీమ్ పెట్టారు. భగీరథ ఎల్లంపల్లి నుంచి నీళ్లు హైదరాబాద్ పోతున్నాయి, అక్కడ వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. మనం దూరిస్తాం ఇక్కడ, ఎందుకంటే ఈ ఫిల్టర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ స్థానిక గెలిపించిన వాళ్ళు ఆ ఫిల్టర్ ప్లాంట్కి పోయి నీళ్లు ఫిల్టర్ అవుతున్నారా లేదని ఒక చెప్పే నీళ్ళు బ్లాక్ నీళ్లు తాగితే తెలుస్తుంది ఏమని అనిపించింది. ఆ ఫిల్టర్ అవుతలేదు సరిగా, అది కూడా చేయకపోతే ఎట్లా? అంటే మనం ముందడికి పోయినామా ఎరికరు పోయినామా? ఈ కాన్స్టిట్యున్సీలో మూడు పార్టీలు ఉన్నాయి. ఒకటి సామాజిక వర్గానికే ఎందుకు ముగ్గురు ఆలోచన చేస్తున్నారు? బీసీ లేదా ఇక్కడ? నేను మీ అందరం బీసీ మిత్రులకు చెప్తున్నాను, నేను నిల్చోను బీసీ మిత్రులే ఇంటర్మీడియట్ గా గట్టిగలుగుతాను. అనాశకము మన్యతం ముగ్గురు ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వారికి మేమందరం కనబడలేమా? మేమందరికి స్థోమత లేదా? ఇది ఏం దుస్థితి వాళ్ళ? ఈ దుస్థితి ఎందుకన్నారంటే మనం ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పుడు పట్టించుకున్నాము, ఈ వచ్చే ఎలక్షన్లనే మనం అందరం మళ్ళా కలుగుతాం. ఈ మెసేజ్ నేను ఇంతమంది మా బిడ్డలు ఉన్నారు హైదరాబాద్కి చెప్తాము, హరీశ్రావు గారికి చెప్తాము, కేటీఆర్ గారికి చెప్తాము. మీరు మార్చితే పర్వాలేదు, మార్చకపోతే ఇక్కడ టీఆర్ఎస్కి స్థానం ఉండదని నేను చెప్తాను. సర్వేలు చేశారు, 20% వాళ్ళకి టికెట్ ఇస్తారు, 50% టీఆర్ ఇవన్నీ హైదరాబాద్కి పోదాం, అక్కడ చెప్దాం మనం. ఈ పద్ధతి కాదు సరేది. మీరు అక్కడ కూర్చొని ఇక్కడ ఎవరికో బీఫామ్ ఇచ్చి మీరు తెలుసుకోండి ఇక్కడ ఏమవుతుందో తెలుసుకొని మీరు మేము ఆదరిస్తాం. ఇక్కడ బీసీ మిత్రులది వాళ్ళ డిమాండ్ ఉన్నది, వాళ్ళకి అండి. సర్వే తీసుకుంటారు ఎవరికి వస్తారు వాళ్ళకి అండి. కానీ ఎవరితో గుండెగుర్రమ్మని పంపించి గెలిపించమంటే ఎన్ని రోజులు గెలిపిస్తాం? గుర్రమ్మ కుంటిదంటే ఇంత కట్టేయండి, మా మీద వదిలిపెట్టగా. ఈ విధంగా దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. మన కాన్సెప్ట్స్ మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన సమాజాన్ని కాపాడుకోవాలి. మన నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు పావులు అందరు ఉన్నారు. ఒకటే సామాజిక వర్గం మీకు కనబడ్డు అన్యాయం ఇది, ఇది దోపిడీ అని నేను చెప్తున్నాను. ఇంతమంది ఇంతమంది ఉన్నాక ఒకటే సామాజిక వర్గం ఎట్లా కనబడుతుంది నాకు అర్థం కాదు. మీరు ఎవ్వరు కూడా ఒక్క అడిగి ఎదుగుతారని ప్రార్థన చేస్తూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు అందించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా రాజిరెడ్డి ఆధ్వర్యంలో
ఈ రోజు 15 కంపెనీల వారు ప్లేస్మెంట్ సెలక్షన్ కోసం 3 విభాగాల్లో యువతను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన 40% మందికి వర్క్ ఫ్రం హోమ్, మిగతా వారికి హైదరాబాద్ పట్టణంలో ఉద్యోగం చేసేలా కంపెనీలు నిర్ణయిస్తారని తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి, జోనల్ చైర్పర్సన్లు లయన్స్ చక్రధర్రావు, లయన్స్ డేగబాపు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20G అండ్ వివేకవర్ధని సహకారం, డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ సహకారంతో మా లైన్ మెంబర్ లైన్ 4 మెంబర్ ఉదార్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం ఇక్కడ అభినందనీయం. ఇక్కడ యువతకు చక్కటి ఉపాధి అవకాశం కల్పించే విధంగా 15 మల్టీనేషనల్ కంపెనీస్తోని మాట్లాడి వారందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం. వారికి సందర్భంగా ఉదార్ చంద్రమోహన్ గారికి, వారి టీంకు మరియు కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ల్యాండ్స్ ఇంటర్నేషనల్ కూడా చాలా మనకు ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే అందులో భాగంగా యూత్ అయినా కూడా యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనుకోండి, యూత్ జాబ్ ప్రోగ్రామ్స్ అనుకోండి, ఇలాంటివి కూడా ప్రోగ్రామ్ చాలా వరకు కండక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఉదార్ చంద్రమోహన్ గారు యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో వారు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దానికి మొదటగా వారు ఈ సంవత్సరంలో జూలై స్టార్ట్ కాగానే జూలై నుంచే ఈ సంవత్సరంలో వారు ప్రణాళిక తయారు చేసుకొని ఈరోజు ఇక్కడ ఈ యువకులకు జాబ్ మేళా కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం. వాటి సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి, ఈ ప్రాంతంలో గతంలో చూసుకున్నట్లయితే మనకు వరదలు వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా లైట్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఇక్కడ క్లబ్స్ ఆధ్వర్యంలో చాలా చక్కగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఐ క్యాంప్స్ అనుకోండి, ప్లస్ అలాగే డయాబెటిక్ క్యాంప్స్ అనుకోండి, అలాగే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అవసరార్థులకు అవసరాలు తీర్చే విధంగా ల్యాండ్స్ క్లబ్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో ల్యాండ్స్ క్లబ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే యువత కూడా మనకు చాలా కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించే విధంగా వారు ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే యువతకు సన్మార్గంలో నడిపించే విధంగా స్పోర్ట్స్ కార్యక్రమాలు అనుకోండి, అలాగే స్కూల్ పిల్లలకు స్కూల్ కార్యక్రమాలు అనుకోండి, అలాగే చాలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే వారికి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ అనేది గత 100 సంవత్సరాలు పైబడినటువంటి ఒక సిస్టమేటిక్ కలిగినటువంటి ఇంటర్నేషనల్ సంస్థ. 150 పైగా దేశాలలో లక్షల మంది లైంగిక సభ్యులు ఇందులో కొనసాగుతున్నారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అంటే ఎక్కడైతే అపణాస్తులు ఉంటారో వారికి సేవను వారికి ఆదుకునే విధంగానే ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ పనిచేస్తుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఒక గవర్నర్ గారి నేతృత్వంలో యువతకు కూడా ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నన్ను ఈ యొక్క దీనికి యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్గా గవర్నర్గా నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆ నియమకాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఏదో రకంగా వారికి హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్ళి 15 కంపెనీలు, సుమారు 7 బ్యాంకింగ్ కంపెనీలు, మిగతా 7 ఎంఎన్సీ కంపెనీలు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారు 3 రౌండ్ల వారిగా విద్యార్థులను ఎంపిక చేసి సుమారు 100 మంది విద్యార్థులకు కూడా వారు ఒక 60% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే విధంగా, ఒక 40% అక్కడ హైదరాబాద్లో జాబ్ చేసే విధంగా కూడా ఉంది. మరియు వారు మినిమం శాలరీ వచ్చేసి కూడా 20,000+ అనేది సర్వీస్ ఇవ్వడానికి ముందు రావడింది. సో జిల్లాలో ఉన్నటువంటి యువత కానివ్వండి, తర్వాత విద్యార్థులు కూడా ఈ మీ లైన్స్ లబం ద్వారా అందించినటువంటి జాబ్ మేళాలను మరిన్ని కూడా రానున్న రోజులలో కన్నడ చేస్తాము. ఇటీవల కూర్చున్న వరదలకు కూడా లైన్స్ క్లబ్ అంటే సర్వీస్ ఎక్కడైతే సర్వీస్ ఇస్తూ ఉంటాము. ఈ మొదటిగా ఈ యొక్క జాబ్ మేళాను మేము నిర్వహిస్తున్నాము. రానలలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే దిశగా లైన్స్ అనేది కూడా ముందుంటుంది అని తెలియటకు థ్యాంక్ యూ. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఆదివారం పట్టణంలోని ఐఎన్టీఏసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓడిపోతామన్న భయంతో ఎమ్మెల్యే బాల్కసుమన్ కాంగ్రెస్ శ్రేణులను అభిమానులను ప్రజలను అయోమయానికి గురిచేసే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ నేతలతో కోవట్లున్నాయని ఆరోపణలు చేశారని తెలిపారు. అట్టి ఆరోపణలు నిజమైతే బాల్కసుమన్కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అటువంటి వారి పేర్లను వెల్లడించాలని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నెంటి రఘునాథ్ రెడ్డి, పీసీసీ సభ్యులు నూకల రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండే ముజాయిద్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంది రామచందర్, మండల అధ్యక్షులు బానోతు నీలయ్య, జయపూర్ మండల అధ్యక్షులు ఎండి ఫయాజ్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజని, మైనార్టీ అధ్యక్షులు ఎండి జమీల్, నాయకులు మండా భాస్కర్, మంతరవి, మారాటి శంకర్, బందెల రంజిత్, కనకంరాజు, ఎండి చోటమియా, మహిళా నాయకురాలు రాధా స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా చెన్నూరు నియోజకవర్గం లోపల సోషల్ మీడియా ద్వారా పత్రికలలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు. దానిలో భాగంగానే గౌరవనీయులు బాల్కసుమన్ గారు నిన్న ఒక ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారి ఆత్మసేనను దెబ్బతీయాలన్న ఆలోచనతో మానసికంగా కాంగ్రెస్ పార్టీలో కోవాట్లున్నారు. ఆ కోవాట్లను మేమే పంపించడం, గతంలో కూడా ఉన్నటువంటి కోవాట్లు కూడా మా పార్టీలకు రాలేదా, మేము పంపలేదా అని చెప్పేసి ఒక ర్యాలీలో ప్రకటించడం చాలా సిగ్గు చేయడానికి మేము ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ ఇలా బాల్కసుమన్ గారిని ఒకరే సూచన ప్రశ్నిస్తున్నాం. బాల్కసుమన్ గారు, ఇలా కోవాట్లు ఏ విధంగా అయితే మీరు చెప్పుకుంటున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మేము పంపించడం వాళ్ళు తిరిగి బాధ్యత చేస్తారని మీరు చెప్తున్నారు కదా, ఒక్కసారి కుడి ఎడమ భుజాలు మీరు చూసుకోండి. మీరు మాట్లాడిన సమయం లోపల వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీతో లాభపడి ఇలా మీ పార్టీలకు వచ్చేసి రేపు సమయం వచ్చిన సందర్భం లోపల కానివ్వండి, ఎన్నికల సమయం లోపల ఆ విధంగా మిమ్మల్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతూ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ తిరుగుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు గ్రామస్థాయి కార్యకర్తలు ఇలా ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి చెన్నూరు నియోజకవర్గం లోపల మీరు అధికారం ఉన్నా కాంగ్రెస్ పార్టీ కరుడుగట్ట తీవ్రవాది లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ఇలా మీకు సూటిగా ప్రశ్నించడానికి ప్రజల పక్షం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కాదు ఇలా మీరు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఎన్నికల సమయం లోపల ఇలా కేతపల్లి మున్సిపాలిటీ లోపల ఆడ ఫ్లైఓవర్ నిర్మాణం అట్లనే వదిలేసిండు, ఇలా మీరు కేసీఆర్ గారిని మందమారి తీసుకొచ్చేసి ఎన్నికల ప్రచారం లోపల భాగంగా ఇలా మందమారి మున్సిపల్ ఎన్నికలు చేస్తామని చెప్పేసి ప్రకటన వారికి ఇంతవరకు మందమారి మున్సిపల్ ఎన్నికల మీద మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే కాకుండా శ్రీరాంపూర్లో జరిగినటువంటి ఏదైతే 14 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభ లోపల సింగరేణి కార్మికుల అభివృద్ధి కోసం, సింగరేణి కార్మికులను ఇక్కడ పెంపొందించడం కోసం 11 బావులు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు సమావేశంలో మీరు ఉన్నారు, మీతో పాటు అక్కడ ఉన్నటువంటి దివాకర్ రావు గారు ఉన్నారు, చిన్నయ్య గారు ఉన్నారు, ప్రకటించలే మరి ఒక్క బొగ్గు బావి తీసుకురాలే. ఇలా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేస్తూ కార్మిక రంగంలో కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే స్థానిక మందమారి జీఎంను మీరు ఉటా ఉంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిలే, మీ నాయకులు సింగరేణి కోటలు గూలగొట్టేసి ఆ కోటల జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటారని దాన్ని ఆపినందుగా, లేకపోతే మీరు విచ్చలవిడిగా కోటలను ఇలా కబ్జా చేస్తున్నందుకు ఆ కబ్జా చేసిన కోటలను ఖాళీ చేయించే ప్రయత్నం చేసినందుకు ఆ జీఎంను ట్రాన్స్ఫర్ చేయించిందా, వీటి మీద సమాధానం చెప్పండి ఫస్ట్. ఇలా ప్రజలను మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్కాస్కామ్ నేను ఇక్కి ఇలా వచ్చినావు, ఇలా నేను ఒకటే మాట అంటున్నా బిడ్డ, మా గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడు, ఇలా ఉన్నారా అంటున్నావు కరెక్టే. నీకు నువ్వు నిజంగా ఒక అబ్బాయికే పుట్టినవి అయితే ఎవరైతే నువ్వు కోవట్ అన్నావో ఆ కోవట్ పేరు చెప్పు, చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నావు? అసలు నువ్వు నిజంగా నువ్వు ఒక అబ్బాయిగా పుట్టినావంటే ఈ మాట నేను చెప్పు, నేమంటున్నా సుమన్ నీ నాయకులే ఇవాళ నేను ఊడగొట్టడానికి ఉన్నారు, ఇవాళ నువ్వు ఆశీర్వాద సభను పెట్టుకున్నావు భయం కొద్దీ వాళ్ళందరికీ కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టి ఇలా నీ నాయకత్వంలో పనిచేస్తున్నారు కదా, ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు నీ దగ్గర పైసలు పెట్టి, ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎంతమంది జూనియర్ నాయకులు ఉన్నారు, ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా నీకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు, ఇలా నీ వాళ్ళ నాయకత్వం నీ నాయకత్వ లోపం లోపించింది కాబట్టి ఇలా వాళ్ళందరూ కలిసి కూడా నిన్ను తిరస్కరిస్తున్నారు కాబట్టి ఇలా నీకు ఆ భయం వచ్చి ఇలా ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఏదో ఉపన్యాసాలు ఇస్తున్నావు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇలా ఇదే లాస్ట్ ఎలక్షన్ నీకు, ఎందుకంటే నీ చరిత్ర దాటిపోయింది, ఎందుకంటే నీ నాయకుడు మీ నాయకుడు ఒక మీ ముఖ్యమంత్రి ఒక
తుపాకి గ్రౌండ్ అయితే నువ్వు ఇక్కడ పిట్టల ద్వారా మాటలు చెప్పి ఇవాళ చెన్నూరు నియోజక ప్రజలను మోసం చేయడానికి వచ్చిన పట్టణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని, పట్టణాన్ని అభివృద్ధి చేసిన తర్వాతనే ఓట్లు అడగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ అజీముద్దీన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మార్కెట్లోని రోడ్లన్నీ గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శ్రీపతి నగర్ నుండి టీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు గల రోడ్డు గుంతలమయంగా మారిందని తెలిపారు. పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధికార పార్టీ నాయకులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన బాల్కసుమన్కు పట్టణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. పట్టణ మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని, పట్టణం అభివృద్ధి అయిన తర్వాతనే ఓట్లు అడగాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన జిల్లా అధ్యక్షులు ఓరం కవిరాజ్, యువజన విభాగం మండల అధ్యక్షులు జావిద్ పాషా, నాయకులు గోల్కొండ జయచందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో మరి ఈరోజు ఇప్పటి వరకు అభివృద్ధి అని బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పేదలకు ఎంతో సహాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చెప్తా ఉన్నారు, కానీ మరి ఇప్పటి వరకు రేషన్ కార్డులు బతికి లేవు, ఫీజు రియంబర్స్మెంట్ బతికి లేవు, స్కాలర్షిప్లు లేవు, డబుల్ బెడ్రూములు లేవు, మరి ఎక్కడ కూడా మరి ఒక నిరుపేదలకు మరి ఎలాంటి సహాయం కూడా అందట్లేదు. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మరి జరిగింది, కానీ ఇంతవరకు కూడా మరి ఎలాంటి తెలంగాణలో ఉన్న ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొన్న కూడా ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో, మరి వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. మరి షర్మిలక్క గారు తెలంగాణ ప్రజల కోసం 3,800 కిలోమీటర్లు తిరిగి ఇండియా రికార్డులో ఆమె ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె ప్రజల కోసం, నిరుపేదల కోసం అనుక్షణం ఆమె పాదయాత్ర చేస్తూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా షర్మిలక్కను మేము గెలిపించుకుంటాం, కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అభివృద్ధి అని గోడల మీద రాస్తున్నారు తప్ప ఇక్కడ మందమరుల అభివృద్ధి మొత్తం శూన్యమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హెచ్చరిస్తుంది. అలాగే గతంలో మందమరికి సీఎం కేసీఆర్ గారు వచ్చి మందమరికి మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తానని మాట ఇచ్చి మాట తప్పారు. మాట తప్పడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులకే ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ ఏదైతే మందమరి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిపిస్తానని మాట ఇచ్చారో ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునే చెన్నూరు నియోజకవర్గంలో ఓట్లు అడగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఖమ్మం సభలో కాషాయం కౌకిట్లోకి డాక్టర్ రఘునందన్, పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించిన అమిత్ షా, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమంటూ వెల్లడి. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, సిట్టింగ్ ఎమ్మెల్యే పాలనపై విమర్శ, వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామంటూ వెల్లడి. బాల్కసుమన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ హయాంలోనే చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటూ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.